హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎల్ఐసి సంస్థ నుంచి మనకు ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి 100 ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్, జస్ట్ 10th క్లాస్ మాత్రమే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయినా ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. బట్ జాబ్ లొకేషన్ మాత్రం అదర్ అయితే ఇక్కడ వేరే చోట అయితే ఉంటుంది. సో అది ఒక్కటి మాత్రం ఇక్కడ నెగిటివ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఓకే, పర్వాలేదు, అయినా మేము అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మనం తెలుసుకుందాం. అలాగే వీడియోని చివరికి చూడండి, ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్ కింద చూస్తే మనకు ఈ యొక్క ఎల్ఐసి వాళ్ళ జాబ్స్ అనేది మనకు నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ యొక్క పోర్టల్లో వాళ్ళైతే దీనైతే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక డీటెయిల్స్ కింద చూస్తే మనకు జాబ్ ఐడి జరిగింది. శాలరీ అనేది మనకు 7000 నుంచి 25000 అయితే ఉంటుంది. సో ఇందులో ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ ఫుల్ టైం అయితే ఉండదు, జస్ట్ ఒక పార్ట్ టైంగా అయితే మీరైతే చేసుకోవచ్చు దాన్ని. సో అది మీ చాయిస్ ఫుల్ టైంగా లేదా పార్ట్ టైం అనేది. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా మనకు జస్ట్ 100 అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. మనకు దీన్ని ఎప్పుడు పోస్ట్ చేయడం కానీ చూస్తే మనకు 2వ తేదీ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఎస్టర్డే అయితే దీన్ని అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో. సో దీనికి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే 31/3/2022 వరకు మీకు, అంటే మార్చి 31 వరకు అప్లై చేసుకోవడం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ ఏమని గేమ్ చూస్తే మనకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మనకు వచ్చేసి రావడం జరిగింది. సో జాబ్ టైటిల్ ఇక్కడ గమనిస్తే మనకు బికమ్ ఏ పార్ట్ టైం ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎట్ ఎల్ఐసి ఆఫ్ అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరైతే పనిచేయాల్సి ఉంటుంది బికమ్ ఏ పార్ట్ టైంగా. సో ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ గురించి వస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సెక్టర్ వచ్చేసి మనకు ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, ఫంక్షనల్ ఏరియా కన్స్ట్రక్షన్, ఇంకా ఫంక్షనల్ రోల్ వచ్చి మనకు కాంట్రాక్టర్లో అయితే ఉంటుంది టోటల్గా. ఇక జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి మనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్, అలాగే కస్టమర్ సపోర్ట్ సర్వీస్, ఇంకా మార్కెటింగ్ సర్వే ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీసెస్. సో మీరు వచ్చేసి ఒక జస్ట్ ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. సో మరి ఏమైనా ఎక్స్పీరియన్స్ కింద ఉండాలని చూస్తే మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 or more, అంటే మినిమం 1 year అయితే ఉండాలి. అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాబట్టి చూడండి. సో జాబ్ లొకేషన్ మనకు న్యూఢిల్లీ అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది ఒకటి అయితే ఇక్కడ నెగిటివ్ పాయింట్. సో కీ స్కిల్స్ వచ్చి మనకు సేల్స్ విభాగంలో స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. నేచర్ ఆఫ్ గిన జాబ్ గురించి వస్తే మనకు పార్ట్ టైంగా అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి మీకు 7000 to 25000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ మీరు చేపించేదాన్ని బట్టి మీకు ఒక అక్కడ కమిషన్ రూపంలో అయితే మీకు ఇక్కడ అయితే వస్తూనే ఉంటుంది. సో చాలా మందికి దీన్ని అయితే బేస్ చేసుకుంటుంది. శాలరీ వేస్ గురించి వస్తే మనకు మంత్లీ అయితే ఉంటుంది. జెండర్ ప్రిఫరెన్స్ ఎనీ అంటే మేల్ అండ్ ఫిమేల్ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎక్స్ సర్వీస్ మెన్ ప్రిఫర్డ్ అయితే నో అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా మనకి 100 అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటే కన్నా ఇక్కడ అప్లై అనే ఒక మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ మీరు పూర్తి చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అనే లింక్ కూడా అయితే ఇస్తాను. సో కాబట్టి మీరు బికమ్ ఒక ఎల్ఐసి సంస్థలు అయితే పనిచేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి మీరు ఏం ఫీజు కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, ఇంకా అప్లికేషన్ ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫర్దర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో అప్లై అయితే చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్.